వారం సీఎం రేవంత్ ఢిల్లీ పర్యటనలో పలువురు కేంద్ర మంత్రులతో భేటీ అయ్యారు. టీ ఫైబర్ ప్రాజెక్టుకు నిధులు, అలాగే తెలంగాణలో జాతీయ అంతర్జాతీయ క్రీడల నిర్వహణకు అవకాశం ఇవ్వాలని కోరారు. అటు అదానీ స్కామ్ పై జేపీసీ వేయాలన్న డిమాండ్తో ఈడీ ఆఫీస్ ముందు కాంగ్రెస్ చేపట్టిన ధర్నాలో సీఎం రేవంత్ పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వ తీరుపై మండిపడ్డారు. ఇక రుణమాఫీపై బీఆర్ఎస్ చేస్తున్న ప్రచారాన్ని సీఎం తిప్పికొట్టారు. మరోవైపు స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ తెలంగాణ కొత్త లోగోను సీఎం ఆవిష్కరించారు. అదాని కుంభకోణంపై జేపీసీని వెయ్యాలని, సెబీ చైర్పర్సన్ రాజీనామా చేయాలనే డిమాండ్తో దేశవ్యాప్తంగా ఆందోళనలకు ఏఐసీసీ ఇచ్చిన పిలుపుతో తెలంగాణ కాంగ్రెస్ కూడా హైదరాబాద్ బషీర్బాగ్లోని ఈడీ ఆఫీస్ ముందు నిరసనలు చేపట్టింది. అసెంబ్లీ ఎదురుగా ఉన్న గన్పార్క్ వద్ద నుంచి ర్యాలీగా ఈడీ ఆఫీస్కు చేరుకున్న వందలాది మంది కాంగ్రెస్ కార్యకర్తలు అక్కడే బైఠాయించారు. ఇందులో పీసీసీ చీఫ్ సీఎం రేవంత్ రెడ్డి పాల్గొని పార్టీ క్యాడర్ను ఉద్దేశించి మాట్లాడారు. గతంలో గుజరాత్ నుంచి గాంధీ, పటేల్ ఇద్దరు వస్తే వారికి ప్రపంచమే నమస్కారం పెట్టిందని, కానీ ఇప్పుడు అదే గుజరాత్ నుండి వచ్చిన మోడీ, అమిత్ షా మాత్రం ఆ ప్రపంచాన్నే దోచుకునేలా వ్యవహరిస్తున్నారన్నారు. భారత్కు 183 లక్షల కోట్ల అప్పులున్నాయని, ఇందులో 16 మంది ప్రధానులు చేసిన అప్పుల కంటే ప్రస్తుత ప్రధాని మోడీ రెండింతలు చేశారని విమర్శించారు. దేశ స్వతంత్రం వచ్చినప్పటి నుండి 2014 వరకు దాదాపుగా 66-67 సంవత్సరాలు ఈ దేశం 55,000 కోట్ల రూపాయల అప్పులు చేస్తే నరేంద్ర మోడీ గారు 11 సంవత్సరాలలో 115,000 కోట్ల రూపాయల అప్పులు ఈ దేశం మీద తీసుకొచ్చి పెట్టిండు. ఇవాళ దాదాపుగా భారతదేశం 183 లక్షల కోట్ల రూపాయలు ఈరోజు అప్పుల్లో ఉంటే, ఒక్క నరేంద్ర మోడీ గారి నాయకత్వంలోని 16 మంది ప్రధానమంత్రులు చేసిన దానికంటే 2x అప్పులు తీసుకొచ్చి దేశాన్ని అప్పుల ఊబిలో ముంచిండు. అదే సమయంలో రుణమాఫీపై బీఆర్ఎస్ నేతలు చేస్తున్న ప్రచారానికి కౌంటర్ ఇచ్చారు సీఎం రేవంత్ రెడ్డి. రుణమాఫీపై సమస్యలు ఉంటే కలెక్టర్లు, వ్యవసాయ అధికారులను కలవండని సీఎం రైతులకు సూచించారు. ప్రజలకు అందుబాటులో ఉండే ప్రభుత్వం తమదన్నారు. రైతులు అధికారుల వెంబడి కాకుండా కాంగ్రెస్ నేతల వెంట పడాలన్న కేటీఆర్ వ్యాఖ్యలను సీఎం రేవంత్ తిప్పికొట్టారు. ఫామ్ హౌస్లో తప్ప ఎక్కడైనా కేసీఆర్ కనిపించేవారా అని ప్రశ్నించారు. 10 నెలల్లో బీఆర్ఎస్ ఇచ్చిందెంతో, 10 నెలల్లో తాము ఇచ్చిందెంతో చర్చకు రావాలని సవాల్ విసిరారు. ఏ రైతుకి ఏ సమస్య ఉన్నా ప్రతి కలెక్టర్ కార్యాలయంలో అధికారులను కౌంటర్ వేసి కూర్చోబెట్టి మీ సమస్యలు అక్కడ చెప్పుకోండి, వాటిని పరిష్కరించి మీకు రుణమాఫీ చేస్తామని చెప్పినాం. ఆల్రెడీ మా ఆర్థిక మంత్రి బట్టి విక్రమార్క గారు, నేను 18,000 కోట్ల రూపాయలు వ్యవసాయ శాఖ ఖాతాలో వేసినాం, అక్కడ నుంచి ప్రతి రైతుకు పంపించండి, మిగతా 12,000 కోట్ల రూపాయలు కూడా 2 లక్షల పైన ఉన్న వాళ్ళను, మీరు 2 లక్షల పైన ఉన్న ఏదైతే బకాయిందో బ్యాంకు కట్టండి, మిగిలిన 2 లక్షల రూపాయలు మేము కడతామని చెప్పినాం. మా రెవెన్యూ మంత్రి గారు కూడా మాట చెప్పినారు. ఇవాళ అంటుండే శ్రీనివాసరెడ్డి గారు ఇంకా 12,000 మళ్ళగడతామన్నాడని, బట్టి గారు 7,000 కోట్లే మేము ఇచ్చినామన్నారని, అన్ని తప్పుడు రాతలు, కారు కూతలు. ఈ నెల 22న రాష్ట్ర సచివాలయంలో సీఎం రేవంత్ రెడ్డిని ఐక్యరాజ్య సమితి అనుబంధ యునిసెఫ్ ఫీల్డ్ ఆఫీస్ చీఫ్ డాక్టర్ జలాలెం టాఫీస్ మర్యాద పూర్వకంగా కలిశారు. వైద్య ఆరోగ్య రంగాలకు సంబంధించిన పలు అంశాలపై ఈ సందర్భంగా చర్చించారు. 22న స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ తెలంగాణ కొత్త లోగోను సీఎం రేవంత్ రెడ్డి ఆవిష్కరించారు. జీవితం కోసం క్రీడలు అనే నినాదంతో రూపుదిద్దుకున్న శాట్ కొత్త లోగో డిజైన్ స్ఫూర్తివంతంగా ఉందని సీఎం అభినందించారు. సెక్రటేరియట్లో శాట్ లోగో ఆవిష్కరణ కార్యక్రమంలో మంత్రులు, శాట్ చైర్మన్ శివసేనారెడ్డి పాల్గొన్నారు.
అటు ఈ నెల 22న మరో కీలక భేటీలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. రాష్ట్రంలో వివిధ రకాల పంటలకు సంబంధించి అధిక దిగుబడినిచ్చే కొత్త వంగడాలపై పరిశోధనలను ముమ్మరం చేయాలని ప్రతిష్టాత్మక ఇక్రిశాట్కు సీఎం రేవంత్ సూచించారు. బిజీ షెడ్యూల్లోనూ ఇక్రిశాట్ సైంటిస్టులతో భేటీ అయ్యారు. రైతులకు రాష్ట్రానికి అవసరమైన సబ్జెక్టు కావడంతో సీఎం ఈ విషయంలో ప్రత్యేక చొరవ చూపించారు. తెలంగాణలో వ్యవసాయ రంగం మరింత అభివృద్ధి చెందేలా పరిశోధనలు సాగాలన్నారు. ఇక్రిశాట్ డైరెక్టర్ జనరల్ డాక్టర్ జాక్వెలిన్ హ్యూ సెక్రటేరియట్లో సీఎంను మర్యాదపూర్వకంగా కలిశారు. ఇక్రిశాట్కు రావాల్సిందిగా డైరెక్టర్ జనరల్ సీఎంను ఆహ్వానించారు. అందుకు సీఎం అంగీకరించారు. 1972లో హైదరాబాద్ కేంద్రంగా ఏర్పడిన ఇక్రిశాట్ కొత్త వంగడాల పరిశోధనల్లో ప్రపంచానికి మార్గదర్శక సంస్థగా కొనసాగుతోంది. ఈ నెల 22న సీఎం రేవంత్ రెడ్డి జూబ్లీహిల్స్ నివాసంలో ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ కలుసుకున్నారు. ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టు తీర్పును అమలు చేయాలని ఈ సందర్భంగా సీఎంకు విజ్ఞప్తి చేశారు. ఈ భేటీలో మంత్రి దామోదర రాజ నరసింహ, ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్, ఇతర నేతలు పాల్గొన్నారు. ఢిల్లీ పర్యటనలో సీఎం రేవంత్ బిజీగా గడిపారు. ఈ సందర్భంగా పలువురు కేంద్ర మంత్రులతో సీఎం భేటీలు నిర్వహించారు. తెలంగాణలో జాతీయ అంతర్జాతీయ క్రీడల నిర్వహణకు అవకాశమివ్వాలని, స్పోర్ట్స్ యూనివర్సిటీకి ఆర్థిక సాయం అందించాలని కేంద్ర క్రీడాశాఖ మంత్రి మున్సుఖ్ మాండవియాను కోరారు. క్రీడా సంస్థల అప్గ్రేడేషన్, డిపిఆర్లను ఆమోదించాలన్నారు. జాతీయ అంతర్జాతీయ క్రీడల నిర్వహణకు అవసరమైన మౌలిక వసతులన్నీ తెలంగాణలో ఉన్నాయని, భవిష్యత్లో ఏషియన్ గేమ్స్, కామన్వెల్త్ గేమ్స్ తెలంగాణలో నిర్వహించే అవకాశం ఇప్పించాలని, 2025 జనవరిలో నిర్వహించే ఖేలో ఇండియా యూత్ గేమ్స్కు వేదికగా హైదరాబాద్కు అవకాశమివ్వాలన్నారు. అలాగే తెలంగాణ యువతలోని క్రీడా నైపుణ్యాలను వెలికితీసేందుకు స్పోర్ట్స్ యూనివర్సిటీ ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు కేంద్ర మంత్రి మాండవీయ దృష్టికి సీఎం రేవంత్ రెడ్డి తీసుకెళ్లారు. స్పోర్ట్స్ యూనివర్సిటీకి అవసరమైన ఆర్థిక సహాయం అందించాలన్నారు. ఖేలో ఇండియా పథకం కింద నిధులు విడుదలను పెంచాలని కోరారు. గచ్చిబౌలిలోని జీఎంసీ బాలయోగి స్టేడియం, సెంట్రల్ యూనివర్సిటీలోని షూటింగ్ రేంజ్, ఎల్బి స్టేడియం, హకీంపేటలోని స్పోర్ట్స్ స్కూల్, సరూర్ నగర్ ఇండోర్ స్టేడియంలలో మౌలిక వసతుల అభివృద్ధికి తాము ఇప్పటికే పంపించిన డిపిఆర్లను ఆమోదించాలని విజ్ఞప్తి చేశారు. అటు 23న మరో కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింధియాను కలిశారు సీఎం రేవంత్. తెలంగాణలోని గ్రామీణ ప్రాంతాల్లోని 63 లక్షల గృహాలు, పట్టణ ప్రాంతాల్లోని 30 లక్షల గృహాలకు నెలకు 300కే ఫైబర్ కనెక్షన్ కల్పించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు కేంద్ర టెలికం, కమ్యూనికేషన్ల శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియాకు సీఎం రేవంత్ రెడ్డి తెలియజేశారు. టీ ఫైబర్ ద్వారా రాష్ట్రంలోని అన్ని గ్రామ పంచాయతీలు, మండలాలు, జిల్లాలకు ఆప్టికల్ ఫైబర్ ప్రాజెక్టు ద్వారా కనెక్టివిటీని కల్పించడం తమ 65,500 ప్రభుత్వ స్థలాలకు జీ టూ సి కనెక్టివిటీ కల్పించడంతో పాటు రాష్ట్రంలోని గ్రామీణ ప్రాంతాల్లో 63 లక్షల ఇండ్లు, పట్టణ ప్రాంతాల్లో 30 లక్షల గృహాలకు నెలకు కేవలం 300కే ఇంటర్నెట్, కేబుల్ టీవీ, ఈ ఎడ్యుకేషన్ సేవలు అందించాలని తమ ప్రభుత్వం ఆలోచిస్తున్న విషయాన్ని కేంద్ర మంత్రి దృష్టికి సీఎం రేవంత్ రెడ్డి తీసుకెళ్లారు. రాష్ట్రంలో 300 రైతు వేదికలకు టీ ఫైబర్ ద్వారా రైతు నేస్తం కార్యక్రమాన్ని ప్రభుత్వం ఇప్పటికే అమలు చేస్తుందని, సాంఘిక సంక్షేమ పాఠశాలలకు టీ ఫైబర్ ద్వారా ఇంటర్నెట్ సౌకర్యాన్ని కల్పిస్తున్నామన్నారు. 1779 కోట్ల పెట్టుబడులతో ప్రతిపాదించిన టీ ఫైబర్ ప్రాజెక్టు అమలుకు రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే 530 కోట్లను వివిధ ఆర్థిక సంస్థల ద్వారా సమీకరించిందన్నారు. 1779 కోట్లను యూనివర్సల్ సర్వీస్ అబ్లిగేషన్ ఫండ్ ద్వారా వడ్డీ లేకుండా దీర్ఘకాలిక రుణంగా ఇవ్వాలని కేంద్ర మంత్రి సింధియాకు సీఎం రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. గ్రామీణ ప్రాంతాలకు హైస్పీడ్ ఇంటర్నెట్ సదుపాయాల కల్పనకు ఉద్దేశించిన భారత్ నెట్ ఉద్యమీ పథకాన్ని టీ ఫైబర్కు వర్తింపజేయాలని కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింధియాను సీఎం రేవంత్ రెడ్డి కోరారు. అటు 23న ఏఐసిసి పెద్దలతో సీఎం రేవంత్ భేటీ అయ్యారు. మంత్రివర్గ విస్తరణ, పిసిసి కొత్త అధ్యక్షుడి ఎంపిక విషయాలపై హైకమాండ్తో చర్చించారు సీఎం రేవంత్. For more videos like this, subscribe BigTV channel.